హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు దేవిలాల్ అగ్రికల్చర్ ఛానల్ నా పేరు దేవిలాల్ ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే వచ్చే ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ అయితే మన ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి రైతులు వాడే స్ప్రేయర్స్ అంటే మనకి పంపులు అంటామండి అండి పం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అవి పాడవకుండా ఎలా వాడాలి అని చెప్పేసి నేను కొన్ని విషయాలు చెప్తాను ఎందుకంటే నేను రీసెంట్గా ఒక షాప్కి వెళ్తే చాలా పంప్స్ రిపేర్లోకి వచ్చేసి ఉన్నాయంతా అక్కడ ఏ పంప్ చూసినా రిపేర్ 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 బ్యాటరీ పోయిందని లేదంటే ఏదో పాయింట్స్ ఫీ మన ముందు స్ప్రే చేసే పోయినాయనో లేదంటే ఏదో ఒకటి చాలా రిపేర్ తోటి చాలా పంప్స్ పడి ఉన్నాయి మనం కొన్ని జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే ఎలాంటి రిపేర్ లేకుండా మనకు మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు పంప్స్ని వాడుకోవచ్చండి అవి మనం కొన్ని ఇందులో ఈ వీడియోలోనే కొన్ని జాగ్రత్తలు చెప్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అయితే మనం ఛార్జింగ్ పంప్ అంటామండి దాదాపు ఇప్పుడు చాలామంది ఈవే పంప్స్ వాడుతున్నారు మనకి ఇది ఇంతకుముందు మనకి బై హ్యాండ్ కొట్టే పంప్స్ ఉండేవి అవి ఇప్పుడు చాలా వరకు పోయి మనకి చా చార్జింగ్ పంప్స్ ఎక్కువ తీసుకుంటూ ఉన్నారు అయితే ఈ ఛార్జింగ్ పంప్లో ఎలా ఉంటుందంటే మనకి బ్యాటరీ ఉంటుంది మనకి మామూలుగా మొబైల్ ఛార్జింగ్ ఏ విధంగా అయితే పెడతామో అదేవిధంగా ఛార్జింగ్ పెడతారు అయితే రైతులు చేసే మొదటి తప్పు ఏంటంటే పంపుని మనకు రేపు స్ప్రే చేయాలి అనుకున్నప్పుడు ముందు రోజు మనకు ఛార్జింగ్ పెడతారు అది బ్యాటరీ ఫుల్ అయిన తర్వాత కూడా ఛార్జింగ్ అలాగే ఉంటుంది మళ్ళీ తెల్లారి మనం ఎప్పుడైతే స్ప్రే చేయాలనుకుంటామో అప్పటివరకు ప్లగ్గులు అలాగే మనం ఛార్జింగ్ పెట్టేసి ఉంచుతారు అది చాలా బ్లెండర్ మిస్టేక్ అండి అలా చేసినట్లయితే ఈ బ్యాటరీ బ్యాకప్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది అలా చేయడం వల్ల ఇది పంపు విషయంలోనే కాదు మొబైల్ విషయంలో కూడా ఇది వర్తిస్తుంది మనం ఫ్రెండ్స్ చాలామంది స్మార్ట్ ఫోన్స్ ఏం చేస్తారంటే చార్జ్ నైట్ ఈవినింగ్ పడుకునే ముందు ఛార్జింగ్ పెట్టేసి తెల్లారి వరకు ఆ మొబైల్ అలాగే ఉంచేస్తారు బ్యాటరీ ఫుల్ అయ్యి ఆటోమేటిక్గా ఫుల్ అయినా హండ్రెడ్ పర్సెంట్ అయినా కూడా అది ఆటోమేటిక్గా అలాగే ఉంటుంది అలా చేయడం వల్ల మొబైల్స్ కూడా బ్యాటరీ బ్యాకప్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది యాజ్ టెస్గా పంప్స్ మనకి ఇది కూడా ఛార్జింగ్ అందులో బ్యాటరీ ఉంటుంది కాబట్టి మనకి బ్యాటరీ ఎప్పుడైతే ఫుల్ అవుతుందో అప్పుడు ఇమీడియట్గా మన ఛార్జర్ని రిమూవ్ చేసేయాలండి అలా చేసినట్లయితే మనకి బ్యాటరీ అనేది లైఫ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం ఈ సీజన్ మనం ఇప్పుడు పంటలు ఎప్పుడైతే మనకు ఉంటాయో స్ప్రే చేసేటప్పుడు ఆ టైంలోనే మనకి స్ప్రేయర్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత ఒక వన్ టూ మంత్స్ తర్వాత ఈ స్ప్రేయర్ అనేది పంపుని అలా పక్కన పడేస్తారు మళ్ళీ మళ్ళీ తిరిగి మన కాలం మొదలైనప్పుడు మళ్ళీ నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పటికీ ఈ స్ప్రేయర్ అయితే ఏదో ఇంట్లో ఒక మూలకు పడేస్తారు అలా చేయడం వల్ల కూడా మనకి పంపు అనేది పాడైపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి మనం పక్కన పెట్టినా కూడా ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అనేది మనం ఛార్జింగ్ ఒక వన్ అవర్ టూ అవర్స్ ఛార్జింగ్ అలా పెట్టేసి మళ్ళీ తీసేస్తూ ఉండాలి అందుకే తీసేస్తూ ఉండడం వల్ల బ్యాటరీ అనేది పాడవకుండా కూడా ఉంటుంది ఇలాగ ఛార్జింగ్ చేయకుండా అలా మనం పక్కన మూలక పడిసినట్లయితే ఆటోమేటిక్గా మనకు టూ త్రీ మంత్స్ తర్వాత కనుక మళ్ళీ ఛార్జ్ పెట్టి మనం చేసినట్లయితే ఆటోమేటిక్గా బ్యాటరీ కూడా ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉంటుంది అలాగే పంపు కూడా ఆల్మోస్ట్ చాలా పరికరాలనేవి పోయే అవకాశాలు ఉంటాయి మనకి ఈ పంపు విషయంలోనే వేరే ఏ ఐటమ్స్ అన్నా చూసుకోండి మన మొబైల్ కూడా మనకి ఛార్జింగ్ పెట్టకుండా మొబైల్ని అలాగే ఒక త్రీ ఫోర్ మంత్స్ కానీ పక్కన పడేసి మళ్ళీ ఛార్జింగ్ పెట్టినట్టయితే ఆటోమేటిక్గా మొబైల్ డెడ్ అవ్వడం కానివ్వండి లేదా ఇంకా చాలా పార్ట్స్ కూడా అందులో అయ్యే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా పంపు కూడా సేమ్ ఇలాగే ఉంటుంది మనకి బైక్స్ కానివ్వండి వేరే ఏ ఐటమ్ చూసుకోండి మూలక ఒక త్రీ ఫోర్ మంత్స్ పడేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ కావడానికి ఎలా అయితే ఇబ్బంది పడతాయో ఈ మనకు స్ప్రియర్స్ కూడా అంతే ఇబ్బందిలో ఉంటుంది కాబట్టి మనకి సీజన్ పని లేనప్పుడు పని మనకి ఎప్పుడైతే ఉండదో అప్పుడు ఏంటంటే ఒక ఒక టెన్ ఆర్ టెన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అట్లా మనం బ్యాటరీ పెట్టి ఒకసారి ఒక టె టూ త్రీ మినిట్స్ ఒక అట్లా ఆన్ చేసినట్లయితే మనకి పంపు అనేది ఎక్కువ కాలం వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఇంకొక విషయం ఏంటంటే మనకి మందులు స్ప్రే చేస్తారు కదా మనకి స్ప్రే చేసేటప్పుడు ఈ చిన్న చిన్న స్ప్రే హోల్స్ ఉంటాయి ఇందులో మనకి అయితే ఈ వాటర్ అనేది క్లీన్ వాటర్ అనేది చాలామంది యూజ్ చేయరు ఫ్రెండ్స్ ఇందులో మనం మనకు మామూలుగా పొలాల దగ్గరికి వెళ్తే ఈ ఈ మూలన మనకి ఎక్కడన్నా చిన్న గోతులాగా తవ్వేసి అందులో ఉన్న వాటర్ని మన పంపులో పోసేసి యూజ్ చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల మీరు స్ప్రే చేసే మందు కూడా అది సరిగా వర్క్ చేయదు అదేవిధంగా ఈ పంపులో మనకి పొలంలో తీ తీసే వాళ్ళ మట్టి కానివ్వండి చిన్న చిన్న అవన్నీ కూడా మనకి ఇందులో జామ్ అయిపోయి మనకి స్ప్రేయర్లో అంత ఇరికి ఈ స్ప్రే కూడా మనకు చేసేది బయటికి రాక ఆటోమేటిక్గా మనకి రివర్స్ అన్ని బ్యాటరీ కూడా పోయే అవకాశాలు ఉంటాయి దాదాపుగా క్లీన్ వాటర్ వాడడానికి మాత్రం మ్యాక్సిమం ట్రై చేయండి దొరకని పరిస్థితుల్లో మనకి స్ప్రే చేయాలనుకునే ముందు రోజే ఒక డ్రమ్ము చేసుకున్నట్టయితే కూడా స్ప్రేయర్ అనేది ఖరాబ్ మనకి పాడవకుండా ఉంటుంది ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకి స్ప్రేయర్ అనేది ఖరాబ్ మనకి పాడవకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా చూసుకున్నట్లయితే మనకు కొంచెం నీట్నెస్ అనేది మెయింటైన్ చేయండి చాలా చేసినట్టయితే కూడా మనకు స్ప్రేర్ అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది అలాంటి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అనేది మా ఛానల్లో మీకు ఎవ్రీడే అప్డేట్ చేస్తూ ఉంటాం ఈ రోజు నుంచి కాబట్టి మీకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ నోటిఫికేషన్లో వస్తుంది ఫ్రెండ్స్ కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్లైకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ జై కిసాన్ జై హింద్